स्वागत सुस्वागत घन स्वागत वार्षिक पत्तु सवेश मुख्य अतिथि मन पीठाधिपत महागणत वह रायराल विजय कुमार तंत्र రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారికి మనమందరం కూడా ఘన స్వాగతం పలుకుతూ తప్పట్ల ద్వారాలు ఆహ్వానిద్దాం. హల్లెలూయా 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 స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్తోత్ర గీతము నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాల దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదరు. ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరం తరతరముల వరకు ఉండును. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆరంభాల ఫోన్ అందరూ ఉసస్సు వలె చూపటుచు ఈమె చంద్రబింబ వలె సుందరంగా ఉన్నది, సూర్యబింబం వలె తేజవంతంగా ఉన్నది, వారులు దీనిని సైన్య వలె భీకరంగా ఉన్నది. ఈమె ఎవరు? ఏ పాపం లేక జనన పొందిన ఓ మరియమ్మ ప్రార్థించుదము. పిత యొద్ద మాకు మధ్యవర్తి అయిన ఓ యేసుక్రీస్తు ప్రభువ, మీ మాత అయిన మహాపరిశుద్ధ కన్య మరియమ్మను మాకు తల్లిగాను మీ వద్ద మాకు మధ్యవర్తిగాను నియమింప చిత్తగించితిరే. మీ వరప్రసాదమును ఆశించడు వారందరూ వాటిని ఆమె ద్వారా పొంది సంతోషింప అనుగ్రహం పాలింప కరుణించండి. పితాపుత్ర పవిత్రాత్మనామమున. శ్రీకాకుళ మేత్రాసన కొమిచ్యం మరీదల వార్షిక పొత్తు సమావేశంలో ముఖ్య అతిథిగా వ్యయం చేసినటువంటి మహాఘనత వహించిన గౌరవనీయులు రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి, ఇక్కడ సమావేశమైనటువంటి మరీదల సభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా మనం చప్పట్లు కొట్టి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతాన్ని అందజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల 2వ శనివారం నాడు నేను పారితపనంలో విచారణకర్తలు ఉన్నప్పుడు మనము ఈ వార్షిక పొత్తు సమావేశాలను జరుపుకొని ఉన్నాం. డిసెంబర్ 8వ తేదీన అమలోద్యమాత పండగ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచమంతా కూడా సంవత్సరంకి ఒకసారి
ఈ పొత్తు సమావేశం అంటే ఈ సంవత్సరమంతా ఏ విధంగా మనము మరీదలాలు నడిపించుకున్నాం ఎంతవరకు మరీ తల్లి ఎడల గౌరవ మర్యాదలు ప్రకటించుకున్నాము ఇంకా గడచిన కాలంలో ఏ విధంగా మనము తల్లికి సేవ చేయలేకపోయినట్లయితే మరీదలాల వ్యాప్తికే మనం కృషి చేయకపోయినట్లయితే పునపరిశీలించుకొని సమీక్షించుకొని రాబోయే సంవత్సరంలో మాత్రాశ్రమంలో వివిధ విచారణల విచారణకర్తలకు సహాయకులుగా మరి ముఖ్యంగా ప్రేమ సేవ అన్నటువంటి రెండు లక్ష్యాలతో ఈ మరీదల సంఘాలు ప్రపంచమంతా కూడా ప్రారంభించబడ్డాయి ముందుగా దళ సభ్యులు మనల్ని మనం పవిత్రపరచుకొని మన చుట్టూ ఉన్న వారిని పవిత్రపరిచి మరీ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు వినయము విధేయత దృఢమైనటువంటి విశ్వాసము పట్టుదల రక్షణ చరిత్రలో మరీ తల్లి ఆచరించినటువంటి ఆ విలువలను సుగుణాలను మనం కూడా అలవర్చుకొని ఆ మరీ తల్లి వలె లోకరక్షకుడైన యేసు ప్రభునకు ప్రియమైనటువంటి శిష్యులుగా నిజమైనటువంటి విశ్వాసులుగా మనం ముందుకు సాగాలని ఈ వార్షిక పొత్తు సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం ఈ దళ గ్రంథంలో వార్షిక పొత్తు సమావేశాన్ని ఎందుకు పెట్టుకోవాలి ఈ సమావేశంలో మనం ఏం చేయాలన్నటువంటి అంశాలను ఈ గ్రంథం తెచ్చినటువంటి వారు పేజ్ నెంబర్ 222 మనము తీసుకొని ఈ వార్షిక పొత్తు సమావేశం ద్వారా మనము ఏ విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నామన్న సత్యాన్ని పునీత్ అసిసి పుర ఫ్రాన్సిస్ గారు తను రాసినటువంటి ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అన్నటువంటి ఇంగ్లీష్ గ్రంథంలో అసిసి పుర ఫ్రాన్సిస్ వారి యొక్క ఆదర్శములు అన్న గ్రంథంలో ఈ వార్షిక పొత్తు సమావేశం ద్వారా దళ సభ్యులు ఏం నేర్చుకోవాలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు మరీదలం అంటే ఇది ఒక సైన్యం సైతానుతో జరిగే యుద్ధంలో మరీ తల్లి ఏ విధంగా విజయం సాధించారో మరీదల సభ్యులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి సైనికులుగా మనము అనుభూతిని పొందాలి తీయని హాయి అనుభవించాలి క్రీస్తునికి నిజమైన సైనికులుగా క్రీస్తు పేదరికంలో శ్రమలు అనుసరించడంలో సేవ చేయటంలో మనందరం కూడా మరీదల సభ్యులుగా ఆనందించాలి వ్యాకుల భరితమైనటువంటి సైనిక పరిచర్య ద్వారా యావత్ ప్రపంచమునకు క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి ప్రాథమికముగా శ్రమంలోనే సంతోషమని రీతిగా ఆయన తన జీవితంలో లయబద్ధము చేశాను అచంచల ప్రశాంతతో సంతస మనస్సుతో తన హృదయ కవాటములను తెరచి దేవుని మహిమపరచు ఉల్లాస గీతములు ఎలుగెత్తి పాడాను ఆయన యావత్ కృషి తనను తాను అంతరంగముగాను బాహ్యముగాను పరిశీలన చేసుకున్న విధానం ఉండెను జీవితమును సంగీత వాయిద్యములతో సంతోషమును స్వరమేటని నొక్కడి ద్వారా తన చుట్టూ గుమ్మగూడిన సహోదర జనావళిని నోరలాడించు శక్తి కలిగి ఉండెను మరీదల సభ్యులుగా మన అనుభవాలను గ్రామాల్లో వీధుల్లో ఉన్న ప్రసీదియాల నిర్వహణ ద్వారా విచారణ స్థాయిలో ఉన్న క్యూరియా నిర్వహణ ద్వారా మేత్రాస స్థాయిలో ఉన్నటువంటి కొమిచ్యా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మన విశ్వాసాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ సమీక్ష ఈ వార్షిక పొత్తు సమావేశాన్ని మనం ఉపయోగించాలని అసిసి పుర ఫ్రాన్సిస్ వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలి మరొకసారి మేత్రాసన జ్ఞాన మార్గ చూపురుగా ఈ వార్షిక పొత్తు సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఇది మేత్రాసన స్థాయి సమావేశము మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిన కోరుతూ క్రైస్తవులు సహాయమాత కొమిచ్యం రిపోర్ట్ శ్రీకాకుళ మేత్రాసన పాలక పునీతరాలి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి క్రైస్తవులు సహాయమాత కొమిచ్యం ప్రార్థన సేవా కార్యక్రమాలలో పురోగమన నివేదిక తల్లి మరియమాత మానవ రక్షణ ప్రణాళికలో స్వయముగా సదా పాల్గొనచుండిరను సత్యమును లోకమునకు వెల్లడిస్తున్న వారలం మేమందరము మరీదల సభ్యులం 9 క్యూరియాలతో అలరారుతూ మరీదల వ్యాప్తికై ఎనలేని కృషి చేస్తూ 16 మరీదలములను నూతనముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాం అంటే ఇంచుమించు 200 మంది సభ్యులను మరీదల భాగస్వాములుగా చేసి ఉన్నాం మేమందరము కూడా నూతన దేవాలయ
కొన్ని చోట్ల నూతన దేవాలయ నిర్మాణములో మా వంతు ప్రార్థనా సహకారమే కాకుండా శ్రమదానము కూడా చేసి ఉన్నాం మరియు క్రిస్మస్ సందర్భంగా ప్రాతకాల వేళలో దీపారాధనలో అందరము పాల్గొని ఉన్నాము గత సంవత్సరం మరియగిరి జనవరి 30వ తారీఖున జరిగినటువంటి ఉత్సవాలలో వివిధ కమిటీల ద్వారా అనేకమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నాం సువార్త బోధన 45156 మంది కథోలికులకు 24500 కథోలికేతరులకు అందించి ఉన్నాం అలాగే ఇండ్ల సందర్శన మొత్తం శ్రీకాకుళం కొమిచి మొత్తం మీద 45012 మంది కథోలిక గృహములకు మరియు 492 కథోలికేతర గృహములకు సందర్శించి ఉన్నాం రోగులను ఇండ్లయందు 6605 ఇండ్లను సందర్శించి ఉన్నాం కథోలికులకు కథోలికేతరులు 635 మందిని సందర్శించి ఉన్నాం అలాగే మేమందరం రోగుల సందర్శనలో పాల్గొంటూ ఉన్నాం వైద్యశాలలో 4260 మంది కథోలికులను అలాగే కథోలికేతరులను 1236 మంది కథోలికేతరులను సందర్శించి ఉన్నాం అలాగే మేమందరం కూడా దివ్య సప్రసాదం ఇప్పించటంలో వృద్ధులకు 920 మందికి సహకరించి ఉన్నాం అలాగే రోగులను 405 మందికి సహకరించి ఉన్నాం అవస్థభ్యంగను ఇప్పించడంలో 15 మందికి వృద్ధులకు మరియు రోగులకు 20 మందికి అవస్థభ్యంగను ఇప్పించడంలో మేము సహాయపడి ఉన్నాము చనిపోయే వారిని గురించి ప్రార్థించుట మరియు సమాధులను సందర్శించుట 6050 సమాధులను సందర్శించి ఉన్నాం అలాగే ప్రార్థనా కూటములు దేవాలయములందు 1000 ఇండ్లయందు 680 వీధులలో సందర్శించున్నాం ఇలాగ భద్రమైన అభ్యాంగం ఇచ్చటంలో అయితేనేమి జ్ఞాన వివాహం చేయించడంలో సహకరించుట విచారగురులకు సహకరించడంలో మేమందరము కూడా ముందంజ మరీ దళస్థులుగా మేమందరము ముందంజలో ఉన్నాము శ్లీవ మార్గం నడుపుటలో దేవాలయములో 480 అలాగే ఇండ్లలో 205 వీధులలో 90 మార్లు శ్లీవ మార్గం నడిపియున్నాం అలాగే గుడి పనులకు విచారణ గురులకు సహకరిస్తూ ఈ సంవత్సరం అంతా 9780 గంటలు గడిపియున్నాం అలాగే మరీ దళాభివృద్ధి కృషి చేయట్లోనూ సూనియర్ సమావేశం నడిపించట్లోనూ మేము ముందున్నాం అలాగే జైలు సందర్శన కూడా చేస్తున్నాం తండ్రిగారా మరి తండ్రిగారా క్రైస్తవుల సహాయ మాతా కొమిచ్యం ఏర్పడి 5 సంవత్సరములు పూర్తి అయినది కొమిచ్యం సమావేశం జరుపుకొనుటకు గాని సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టుకొనుటకు గాని సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక రూమును మాకు ఇప్పించవలసిందిగా అనేక సార్లు మిమ్మల్ని కోరుచున్నాము అలాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని అర్థించున్నాం తండ్రి కొన్ని నెలల నుండి దివ్యబాలయేసు పుణ్యక్షేత్రం శివిలో సమావేశములు జరుపుకుంటున్నాము కొంతమంది దూరాభారం వల్ల హాజరు మాకు తగ్గుముఖం పట్టినది మరి అంతర్గత సమస్యలతో మేము అనేక విధములుగా బాధపడవలసి వస్తున్నందున పీఠాధిపతులు మాయందు దయ ఉంచి శాశ్వతమైనటువంటి సమావేశాన్ని ఏర్పరచుకునే విధముగా మాకు సౌకర్యం కల్పించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ప్రస్తుత కార్యవర్గము కాలపరిమితి పూర్తయిన కారణంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునేటకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము తండ్రిగారా మీ సహకారము మరియు మేత్రాశ్రమంలో ఉన్నటువంటి గురువుల అన్ని విచారణ గురువుల సహకారంతో సహాయ సహకారాలు మేము అందుకుని దళ వ్యాప్తి కోసం కృషి చేసి మరీ దళ అభివృద్ధి పదములో నడిపించడానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా మిమ్మల్ని మేము విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతినగర్ క్యూరియా నుంచి వేణుగారు అలాగే అక్కడ ఉన్నటువంటి 5 క్యూరియాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు ప్రెసిడెంట్లు అయితేనేమి కార్యవర్గులు కానీ ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ చదవలసిందిగా శాంతినగర్ క్యూరియా నుంచి సందర్శన 23 కథోలిక గృహములకు రోగుల సందర్శన వైద్యశాలలో 5 గురికి అనాథుల సందర్శన 23 మంది అనాథులను 18 మంది వృద్ధులను సందర్శించడం జరిగింది చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించుటలో
మూడు వందల ముప్పై సమాధులను సందర్శించి ప్రార్థించడం జరిగింది. జ్ఞాన స్నానం ఇప్పించటలో పదమూడు మంది పిల్లలకు పదుగురు పెద్దలకు జ్ఞాన స్నానం ఇప్పించటలో సహకరించడం జరిగింది. నూతన దివ్య ప్రసాదం ఇప్పించటలో ఇరవై నాలుగు మంది పిల్లలకు దివ్య ప్రసాదం ఇప్పించటలో సహకరించడం జరిగింది. జ్ఞాన వివాహములలో పంతొమ్మిది మందికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. స్లేవ్ మార్గం నడుపుతలో దేవాలయంలో 19 సార్లు వీధులలో 30 సార్లు నడిపించడం జరిగింది. గుడి పనులలో విచారణ గురువులకు 3610 గంటలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. జపమాల క్యూరియా, జపమాల రాజ్ఞి క్యూరియా, శాంతినగర్ విచారణ గురువులు అశ్విన్ కుమార్, ఫాదర్ అశ్విన్ కుమార్ గారు. మరి ఈ యొక్క సంవత్సరంలో రానున్న దినాలలో ఇంకా అనేకమైనటువంటి గ్రామాలకు వెళ్ళి నూతన ప్రిసీడియాలను స్థాపించి ఇంకా అనేకమైన దళ కార్యాలను చేస్తామని సభాముఖంగా తండ్రి గారు ఎదుట మేము తెలియజేస్తున్నాం. అందరు చప్పట్ల ద్వారా శాంతినగర్ విచారణ మరేరాణి క్యూరియా రిపోర్టు. సువార్త బోధ 300 కథోలికులకు, ఇండ్ల సందర్శన 42 కథోలిక గృహములకు, రోగుల సందర్శన ఇండ్ల యందు 59 కథోలికులకు, రోగుల సందర్శన వైద్యశాలలో 14 కథోలికులకు, సందర్శించుట ప్రార్థించుట సహాయం చేయుట అనాథలకు 40, వృద్ధులకు 27, చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించుట 4, 203 సమాధులను సందర్శించి ప్రార్థించిరి, ప్రార్థనా కూటములు నిర్వహించుట దేవాలయంలో 168, జ్ఞాన వివాహం చేయించుటలో సహకరించుట 21, శ్లీవ మార్గం నడుపుట దేవాలయంలో 14, వీధులలో 30 సార్లు, గుడి పనులకు విచారణ గురువుకు సహకరించుట 2880 గంటలు, మరీదల దళాభివృద్ధి కృషి చేయుటకు 20 గంటలు, సభ్యులు 18 శరీరి. అలాగే యోస్తున్నటువంటి సంవత్సరంలో 2 ప్రెసిడియాలను స్థాపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక వీటిని కొమిత్స్య కార్యవర్గ సభ్యులు మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి క్యూరియా క్రీస్తుని మాత క్యూరియా, మీ జ్ఞాన మార్గ చూపరు పేరు చెప్పండి. క్యూరియా క్రీస్తుని మాత విచారణ పార్థిపురం టౌన్. ప్రార్థన మరియు సేవా వివరాలు. సువార్త బోధలో 6 కథోలికులకు 10 కథోలికేతరులకు సువార్తను బోధించడం జరిగింది. ఇండ్ల సందర్శన 80 కథోలిక గృహములకు, 2 కథోలికేతర గృహములకు ఇండ్ల సందర్శన చేయడం జరిగింది. రోగుల సందర్శన ఇండ్ల యందు 30 కథోలికులు, 2 కథోలికేతరులకు. రోగుల సందర్శనలో వైద్యశాలలో 8 కథోలికులకు, 60 కథోలికేతరులకు వారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. రోగుల సందర్శన యందు మానసిక వికలాంగులకు 2 వారి కోసము ప్రార్థన చేయడం జరిగింది. సందర్శించడం అనాథులను 30, వృద్ధులను 10 సందర్శించడం జరిగింది. దివ్య సప్రసాదం ఇప్పించుట్లో వృద్ధులకు 20, రోగులకు 40 చొప్పున దివ్య సప్రసాదం ఇప్పించడం జరిగింది. అవస్థాభ్యంగం ఇప్పించడం 4 వృద్ధులకు, 3 రోగులకు ఇవ్వడం జరిగింది. చనిపోయిన వారిని సందర్శించి వారి కోసం ప్రార్థించట్లో 20 కోసము చనిపోయిన వారి కోసం ప్రార్థించాం. అలాగనే సమాధులలో 200 సమాధులను సందర్శించి వారి యొక్క ఆత్మల కోసము చనిపోయిన సమాధుల దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థనా కూటములు నిర్వహించడం యందు దేవాలయంలో 3 ఇండ్ల యందు, వీధులలో 35 సార్లు ఈ యొక్క ప్రార్థనా కూటములు నిర్వహించడం జరిగింది. జ్ఞానోపదేశం బోధించడం యందు పిల్లలకు 9, పెద్దలకు 8 చొప్పున వీరికి జ్ఞానోపదేశం చెప్పడం జరిగింది. జ్ఞానస్నానం ఇప్పించడంలో సహకరించడానికి పిల్లలు 3, పెద్దలు 6 జరిగింది. నూతన దివ్య సప్రసాదం ఇప్పించడంలో పిల్లలు 10, పెద్దలు 6 ఇప్పించడం జరిగింది. భద్రమైన అభ్యంగసం ఇప్పించడంలో సహకరించడము దాదాపు 20 పెద్దల కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.
అలాగే జ్ఞాన వివాహం చేయించటంలో సహకరించడము దాదాపు 12 మందికి జ్ఞాన వివాహం చేయటంలో ఈ యొక్క క్యూరియా వాళ్ళు సహకరించడం జరిగింది తర్వాత శ్లేవ మార్గం నడుపుట్లో దేవాలయంలో 30 సార్లు ఇండ్లలో 15 సార్లు వీధులలో 20 సార్లు చేయడం జరిగింది తర్వాత దాదాపు 3 4 ప్రసీదియములు స్థాపించడం జరిగింది జూనియర్ సమావేశం నడిపించడంలో 20 సార్లు ఈ క్రీస్తుని మాత క్యూరియ నిర్వహించున్నారు ఈ సంవత్సరం క్రీస్తుని మాత క్యూరియ జరుపున మరొక 5 నూతన ప్రసీదియాలను పాలకొండలోని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము ఇదంతా కూడాను మా విచారణకర్తలు వినోద్ ఫాదర్ గారి యొక్క సహకారంతో మా క్యూరియా కార్యవర్గ సభ్యులు సహకారంతో చేస్తూ ఉన్నాం క్యూరియా విస్తరణ కుటుంబాల రాజ్ఞి క్యూరియా ఫాదర్ పాలరాజు ఆధ్వర్యంలో కుటుంబాల రాజ్ఞి క్యూరియా ప్రార్థన మరియు సేవ విరమణలు స్వార్థ బోధ 3578 కథోలికులకు ఇతరములకు ఇద్దరు ఇంట్ల సందర్శన 203 కథోలిక గృహములకు 3 కథోలికతర గృహములకు రోగుల సందర్శన ఇంట్ల యందు 162 మంది కథోలికులకు కథోలికతరులు ఒకరు రోగుల సందర్శన వైద్యశాలలో 17 మంది కథోలికులకు కథోలికేతరులు ఒకరు రోగుల సందర్శన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఒకరు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కుష్ఠరోగులకు ఒకరు మానసిక వికలాంగులకు ఇద్దరు సందర్శించుట ప్రార్థించుట సాయం చేయుట అనాథులకు 9 మంది వృద్ధులను మరియు అనాథులు ఒకరు దివ్యప్రసాదం విప్పించుట వృద్ధులకు ఒకరు అవస్థ అభ్యంగం విప్పించుట 5 వృద్ధులకు సరిపోయిన వారిని సందర్శించి ప్రార్థించుట 8 మంది సమాధులను సందర్శించుట 8 సార్లు ప్రార్థనా కూటములు నిర్వహించుట దేవాలయంలో 15 సార్లు ఇండ్ల యందు 130 సార్లు వీధుల్లో 18 సార్లు జ్ఞానోపదేశం బోధించుట పిల్లలకు 138 మంది పెద్దలకు 46 మంది జ్ఞాన స్నానం ఇప్పించుటలో పిల్లలు 55 పెద్దలు 25 మంది నూతన దివ్యప్రసాదం ఇప్పించుట పిల్లలకు 48 మంది పెద్దలు 9 మంది భద్రమైన అభ్యంగం ఇప్పించుటలో సహకరించుట పిల్లలు 45 మంది పెద్దలు 83 మందికి జ్ఞాని వివాహం చేయించుటలో సహకరించుట 13 మంది స్లీవ్ మార్గం నడుపుట దేవాలయంలో 8 సార్లు వీధుల్లో 4 సార్లు మరియు ఇంటర్లో 8 సార్లు గుడి పనులు విసార్లు గురువుకు సహకరించుట 2521 గంటలు మరింత అభివృద్ధి చేయుట 796 గంటలు సభ్యులు 462 మంది చేరి జూనియర్ సమావేశం నడిపించుట 599 సార్లు జైలు సందర్శన 4 మగవాళ్ళను మరియు ఈ యొక్క సంవత్సరంలో 1-2 ప్రెసిడియంలు మేము సందర్శించడానికి అంటే నూతనముగా మేము స్థాపించడానికి ప్రయత్నంలో ఉన్నాము కాబట్టి మరి యొక్క పితాధిపతులు ఆయన యొక్క ప్రార్థన మేరకు మేము యొక్క ప్రెసిడియంలో విజయవంతం చేయడానికి కోరుకుంటూ ఉన్నాము కేడిజల విస్తరణ నేర్మలమైన మాత క్యూరియా దుంబిడి సెంటర్ స్వార్థ బోధన 310 కథోలికులు 14 కథోలికేశ్వరులు ఇండ్ల సందర్శన 25 కథోలిక గృహములకు 4 కథోలిక గృహములకు రోగుల సందర్శన ఇంట్ల యందు 15 కథోలికులు 2 కథోలికేతరులు రోగుల సందర్శన కుష్టి రోగులు 2 మానసిక వికలాంగులు 1 సందర్శించుట ప్రార్థించుట సహాయం చేయుట అనాథులకు 4 మంది వృద్ధులకు 7 మంది చనిపోయిన వారికి సందర్శించి ప్రార్థించుట 10 మంది 7 సమాధులు సందర్శించి ప్రార్థించరి
ప్రార్థనా కూటములు నిర్వహించుట దేవాలయములో 2020 ఇండ్లియందు 10 వీధుల్లో 6 సార్లు జ్ఞానస్థానం ఇప్పించుటలో సహకరించుట పిల్లలు 18 మంది నూతన దివ్య సత్ప్రసాదం ఇప్పించుట పిల్లలు 20 మంది పెద్దలు 4 మంది భద్రమైన అభ్యంగము ఇప్పించుట సహకరించుట పిల్లలు 30 మంది పెద్దలు 25 మంది జ్ఞాన వివాహము చేయించుటలో సహకరించుట 7 మందికి శిలువ మార్గము నడుపుట దేవాలయములో 15 ఇండ్లలో వీధుల్లో 15 సార్లు గుడి పనులు విశారణ గురువులకు సహకరించుట 110 గంటలు మరియా దళాభివృద్ధికి కృషి చేయుట 20 గంటలు సభ్యులు 10 శరీరి మరియు ఈ నూతన సంవత్సరంలోన 2 గ్రామాలకి నూతనంగా ప్రెసిడియము ఏర్పాటు చేయడానికి వారు సందర్శించడానికి మేము కోరుతున్నాము. కావున తండ్రి ప్రేమ ఆశీస్సులు ప్రార్థనతో ఈ సేవ కార్యక్రమంలోనికి ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము. దయగల మాత క్యూరియ లేబుడి విచారణ జ్ఞానమాగర్ చూపరులు సల్మాన్ రాజు గారు సువార్త బోధ 104 కథోలిక్కులకు కథోలికేతరులకు 1 ఇండ్ల సందర్శన 104 కథోలిక గృహములకు కథోలికేతర గృహములకు 1 రోగుల సందర్శన ఇండ్ల యందు 74 కథోలికులు కథోలికేతరులు 1 రోగుల సందర్శన వైద్యశాలలో 1 కథోలికులు అలాగే రోగుల సందర్శన మానసిక వికలాంగులు 4 సందర్శించుట ప్రార్థించుట సహాయం చేయుట అనాథులను 3 వృద్ధులను 11 మందిని దివ్య సప్రసాదం ఇప్పించుట రోగులను 1 అవస్థ అభ్యంగం ఇప్పించుట 2 చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించుట 14 మంది 126 సమాధులను సందర్శించి ప్రార్థించడం జరిగింది. ప్రార్థన కూటములు నిర్వహించుట దేవాలయములో 279 ఇండ్ల యందు 23 వీధుల్లో 30 సార్లు జ్ఞానోపదేశం బోధించుట పిల్లలకు 110 మందిని పెద్దలకు 50 మందిని జ్ఞానస్నానం ఇప్పించుటలో సహకరించుట పిల్లలకు 1 పెద్దలకు 1 నూతన దివ్య సప్రసాదం ఇప్పించుట పెద్దలకు 1 భద్రమైన అభ్యంగం ఇప్పించుటలో సహకరించుట అలాగే జ్ఞాన వివాహం చేయుటలో సహకరించుట 5 శ్లీవ మార్గం నడుపుట దేవాలయంలో 36 వీధుల్లో 3 సార్లు గుడి పనులకు విచారణ గురువులకు సహకరించుట 123 గంటలు మర్యాదల అభివృద్ధి కృషి చేయుట 13 గంటలు సభ్యులు 6 చేరులు. ఇది లేబుడి విచారణ క్యూరలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకా 2 ప్రెసిడియాలు తయారు చేస్తున్నాము, త్వరలోనే ఆ ప్రెసిడియాలు కూడా ఏర్పాటు చేస్తామని మీకు మాట ఇస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఆరోగ్య మాత ఎస్కే పాడు. ఎస్కే పాడు విచారణ ఆరోగ్య మాత క్యూరియా విచారణ గురువులు ఫాదర్ చార్లెస్ గారు. ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో చేసినటువంటి ప్రార్థనా సేవా కార్యక్రమములు సువార్త బోధ 200 మంది కథోలికలు దగ్గర ఇండ్ల సందర్శన కథోలిక గృహములందు 6 గృహములను సందర్శించి ప్రార్థించడం జరిగింది. రోగుల సందర్శన వైద్యశాలలో 7 కథోలికులు అలాగే కథోలికేతరులు 2 సందర్శించుట ప్రార్థించుట సహాయం చేయుట 3 అనాథలను
ఆరుగురు వృద్ధులను సందర్శించి ప్రార్థించడం జరిగింది. దివ్య సత్ప్రసాదము ఇప్పించుటలో వృద్ధులకు ఐదుగురిని, రోగులకు ఒకరిని ఇప్పించటం జరిగింది. చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించటము, నలుగురిని చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించడం జరిగింది. 170 సమాధులను సందర్శించి ప్రార్థించటం జరిగింది. జ్ఞానోపదేశం బోధించుట 50 పిల్లలకు, అలాగే 30 పెద్దలకు బోధించడం జరిగింది. జ్ఞానస్నానం ఇప్పించుటలో సహకరించుట 6 పిల్లలకు, అలాగే 3 పెద్దలకు జ్ఞానస్నానం ఇప్పించడం జరిగింది. నూతన దివిసత్ప్రసాదం ఇప్పించుట 80 పిల్లలకు ఇప్పించడం జరిగింది. భద్రమైన అభ్యంగము ఇప్పించుటలో సహకరించుట 80 పిల్లలకు. గుడి పనులకు విచారణ గురువులకు సహకరించుట 92 గంటలు. మరింతల అభివృద్ధికి కృషి చేయుట 8 గంటలు. చేరినటువంటి సభ్యులు 5, అలాగే మరి యొక్క 4 ప్రెసిడియాలను స్థాపించడానికి మరి విచారణ గురువుల యొక్క సహకారం మేరతో మరి అడుగులు వేస్తున్నాము. కాబట్టి కొమిచెం యొక్క ప్రోత్సాహము, అలాగే మన పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదములు మాపై ఎల్లప్పుడూ ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాలను ముందు నడిపించడానికి తగినటువంటి సహకార ఆశీర్వాదాలు మనకు దయచేయాలని విన్నవించుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. శ్రీకాకుళం మేత్రాశ్రమంలో ప్రస్తుతం 9 క్యూరియాలు ఉన్నాయి తండ్రి గారా. ఒకటి గరుగుబిల్ల ఉండేది, ఇది వరకు కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు పనిచేయడం లేదు. ప్రస్తుతం 9 క్యూరియాలు ఉన్నాయి. ఉదయకాల నక్షత్రమాత బెలగాము ఇప్పుడు వరకు చదివినవి జపమాల రాజ్ఞి శాంతినగర్, అలాగే మరీరాణి క్యూరియా రాముడుగూడ, కుటుంబాల రాజ్ఞి క్యూరియా కేడీజోల, ఆరోగ్యమాత క్యూరియా ఎస్కే పాడు, నిర్మేణ మాత క్యూరియా తుంబిడి, దైగల మాత క్యూరియా లేవుడి నుంచి మరి ఇప్పటి వరకు ప్రతినిధులు వచ్చి వారు చేసినటువంటి సేవలను మనందరికీ తెలియజేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విచారణ గురువులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉదయకాల నక్షత్రమాత బెలగాంలో కొన్ని ప్రసీర్యాలు 27 ప్రసీర్యాలు ప్రస్తుతం అయితే యాక్టివ్గా ఉన్నాయి తండ్రి గారా. మరి ఇక్కడ అనేక మంది మరీదల సభ్యులు ఉన్నారు. ఎక్కువ మంది మరీదల సభ్యులు ఇక్కడ నుంచి ఉన్నారు. అలాగే క్రీస్తుమాత క్యూరియా పార్వతీపురంలో 30 ప్రెసిడియాలు ఉన్నను, 17-18 ప్రెసిడియాల వరకు యాక్టివ్గా ఉన్నది. మరి ఇక్కడ కూడా ఎక్కువ మంది మరీదలస్తులు ఎక్కువగా మరీదల సేవలో ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. మరి పక్కనే ఉన్నటువంటి లూర్దుమాత క్యూరియా పాలగొడవ ఈ 3 వచ్చి మరి యొక్క వారి యొక్క నివేదికలు సమర్పించమని కోరుతూ ఉన్నాము. ఉదయకాల నక్షత్రమాత లూర్దుమాత క్యూరియా బెలగాం విచారణ బాలగొడవ గ్రామం, సువార్త బోధ 1725, కథోలికులకు 70, కథోలికేతరులకు ఇండ్ల సందర్శన 110, కథోలిక గృహములకు కథోలికేతర గృహములకు రోగుల సందర్శన ఇండ్ల యందు 30, కథోలికులు కథోలికేతరులు సందర్శన వైద్యశాలలో 15. మరియు సందర్శించుట ప్రార్థించుట సహాయం చేయుట అనాథులను 10 చేరదీశారు. దివ్య సప్రసాదం ఇప్పించుట వృద్ధులకు 18, రోగులకు 22. చనిపోయిన వారిని సందర్శించి ప్రార్థించుట 220, 18 సమాధులను సందర్శించి ప్రార్థించిరి. ప్రార్థనా కూటములు నిర్వహించుట దేవాలయంలో 360, ఇండ్ల యందు 180, వీధులలో 40 సార్లు. శ్లేవ మార్గం నడుపుట దేవాలయంలో 508, వీధులలో 12. నాన్న వివాహం చేయించుటలో సహకరించుట 14. గుడి పనులకు విచారణలకు సహకరించుట 240 గంటలు. మరీదల అభివృద్ధి కృషి చేయుట 50 గంటలు. సభ్యులు 27 మరీదలంలో చేర్చిరి. ఇది బాలగొడవ లూర్దుమాత క్యూరియా రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లూర్దుమాత క్యూరియా బాలగొడవ విచారణ గురువులు జ్ఞాన మార్గ చూపరుడు బాలదోస్ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి క్రీస్తుల మాతా కూరియా పాత్రకుల వారు వచ్చి తమ నివేదికను సమర్పించవలసి ఉందిగా.
ఉదయకార నక్షత్ర మాత బెలగాం వారు వచ్చి తమ యొక్క నివేదికను సమర్పించవలసిందిగా కోరుతున్నారు. పూజలైన తండ్రి గారికి స్తోత్రములండి. మాది ఉదయకాల నక్షత్ర మాత ప్రియ బెలగాం ప్యారిష్ లో బాలజ్యోతి ఫాదర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ క్యూరియాలో. 26 లీజన్లు ఉన్నాయి. అయితే శ్రీకాకుళం నుండి పాల్భూషణ్ ఫాదర్ గారు, జయపాల్ ఫాదర్ గారు వారు సహకరిస్తున్నారు. రాజా విచారణ నుండి విజయరెడ్డి ఫాదర్ గారు, నవగాం విచారణ నుండి జయపాల్ ఫాదర్ గారు, జయరాజ్ ఫాదర్ గారు, తూడు విచారణ నుండి సునీల్ జోసెఫ్ ఫాదర్ గారు, వంగర విచారణ నుండి రాజు ఫాదర్ గారు, తలవరణ విచారణ నుండి బాలజోసెఫ్ ఫాదర్ గారు, ఈ ఫాదర్లు అందరూ కూడా మా క్యూరియాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగా మా క్యూరియాలో 26 లీజన్లు వారందరి మరీ దళాల పనులు, ప్రార్థన, సేవా వివరాలన్నీ మీకు సమర్పిస్తున్నామండి తండ్రి గారండి. మా ఈ దళస్థులందరూ చేసినవి సువార్తాబోధ 15,052 మంది కథోలికులకు, 950 మంది కథోలేఖితులకు సువార్త బోధ చేసిరి, 1600 మంది కథోలిక గృహాలను, 164 మంది క్రైస్తవేత గృహాలను సందర్శించి ప్రార్థించిరి, 2200 మంది కథోలికులకు రోగులను ఇండ్లయందు సందర్శించిరి, 2050 మంది కథోలికేతరులను ఇండ్లయందు సందర్శించి ప్రార్థించిరి, వైద్యశాలలో 1420 మంది కథోలికులను, 407 కథోలికేతరులను వైద్యశాలలో సందర్శించి ప్రార్థించిరి, అలాగే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 10 మందిని, మానసిక వికలాంగులు 4 సందర్శించి ప్రార్థించిరి, అనాథలను 200 మందిని, వృద్ధులను 150 మందిని సందర్శించి వారికి తగిన ఆర్థిక సహాయం చేసిరి. దళస్థులందరూ మరియు దివ్య సత్ప్రసాదం ఇప్పించడంలో 480 మంది వృద్ధులకు, 204 మంది రోగులకు దివ్య సత్ప్రసాదం ఇప్పించడంలో సహకరించిరి. అవస్థభ్యంగమును 5 వృద్ధులకు, 5 రోగులకు ఇప్పించడానికి సహకరించిరి. అలాగే చనిపోయే వారిని సందర్శించడంలో 15 మృతులను సందర్శించి, 2000 సమాధులను సందర్శించి ప్రార్థించిరి. ప్రార్థనా కూటములు అయితే దేవాలయాల్లో 360 సార్లు, ఇండ్లలో 222 సార్లు, వీధుల్లో 199 సార్లు ప్రార్థనలు నిర్వహించిరి. జ్ఞానోపదేశం బోధించడం, పిల్లలకు 350 పిల్లలకు, పెద్దలకు 180 పిల్లలకు జ్ఞానోపదేశాన్ని బోధించిరి. జ్ఞాన స్నానం ఇప్పించడంలో పిల్లలకు 120, పెద్దలకు 60 జ్ఞాన స్నానం ఇప్పించడంలో సహకరించిరి. నూతన దివ్య సత్ప్రసాదం ఇప్పించడానికి 350 పిల్లలకు, పెద్దలకు 50 సత్ప్రసాదాన్ని ఇప్పించడంలో సహకరించిరి. భద్రమైన అభ్యంగము, పిల్లలకు 200, పెద్దలకు 150 అభ్యంగనంలో సహకరించిరి. జ్ఞాన వివాహం చేయించడంలో 60 సహాయం చేసిరి. స్లీవ మార్గం చేయడంలో దేవాలయాల్లో 120 సార్లు, ఇండ్లలో 25 సార్లు, వీధుల్లో 30 సార్లు దళస్థులందరూ స్లీవ మార్గాల్ని నిర్వహించిరి. గుడి పనులకు, విచారణ గురులకు సహకరించడంలో 3260 గంటలు సహకరించిరి. మరీ దళాభివృద్ధికై 206 గంటలు, నూతన సభ్యులను చేర్పించడంలో 250 సభ్యులను, 20 సంవత్సరము 12 నూతన ప్రెసిడియాల్ని స్థాపించడానికి సహకరించిరందరూ. అదేవిధంగా జైలు సందర్శనలో కూడా 250 మగవాళ్ళను, 56 ఆడవాళ్ళను జైల్లో సందర్శించి మా మరీ దళస్థులందరూ మా క్యూరియా తరఫున సహకరించిరండి. మాకు తండ్రి గారండి, తూడి విచారణలో ఈ సంవత్సరం 7 ప్రెసిడియాల్ని స్థాపించడం జరిగింది. అందుకున్న దూరాభారం ఇక్కడ రావడం కష్టం కాబట్టి అక్కడ ఒక క్యూరియాని ఏర్పాటు చేయడానికి మా జ్ఞానమార్గ చూపరులకి తెలియజేస్తున్నామండి. ఇంకా కూడా ఇంకా 2-3 ప్రెసిడియాల్ని స్థాపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామండి. తండ్రి గారండి, ఈ 21-22 సంవత్సరం గాను ఈ ఉదయకాల నక్షత్ర మాత బెలగాం వాళ్ళు చేసినటువంటి సేవలకు గాను, ఆ విధంగానే వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు గాను వాళ్ళు
తప్పకుండా ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ని బట్టి మన విశాఖపట్నం రీజియా మన ఆంధ్రప్రదేశ్ రీజియా వాళ్ళు బెస్ట్ క్యూరియా అవార్డుని మన ఉదయకాల నక్షత్రమాత ప్రసిద్ధ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అందరం కూడా దయచేసి సపోర్ట్ల ద్వారా వీళ్ళకి అభినందిద్దాం. థ్యాంక్ యూ. ఆ ఉత్తమ క్యూరియా సర్టిఫికెట్ని మరి మరి తండ్రి గారి చేతుల మీదుగా తర్వాత అందజేసుకుంటాము. అలాగే ఇప్పుడు మరి ఈ 9 క్యూరియాల యొక్క నివేదికలు మీకు సమర్పించి ఉన్నాము. దీని యొక్క స్పందన గురించి మన మేత్రానుడు రాయరాల విజయ్ కుమార్ గారిని తమ యొక్క మాటలలో చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మనందరం కూడా యొక్క మర్యాదల మేత్రాసన పొత్తు ఏమంటారు దీన్ని వార్షిక పొత్తు సమావేశంలో మనందరం పాల్గొన్నాం. మరి చాలామంది ఈ సంవత్సరం అంతా చేసినటువంటి పనులు తెలియచేశారు. తర్వాత వారు ఏ రకంగా అయితే ఈ మేత్రాసనానికి మేత్రాసనంలో సువార్త సేవ చేయాలో చేస్తున్నారో మన యొక్క మేత్రాసనాన్ని ముందుకు నడిపిస్తున్నారో వారి యొక్క పనుల ద్వారా మనకు తెలియచేశారు. మరి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా బెలగాం కూరియా ఉదయకాల నక్షత్రం మన విశాఖపట్నం రీజియాలో స్టేట్ లెవెల్లో బెస్ట్ కూరియాగా అవార్డు ఇచ్చారు. వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పరిశుద్ధ తండ్రి గారు ఈ 2-3 సంవత్సరాలుగా మనకు వెంటే నడుస్తూ చెప్తున్నది ఏమిటి అనంటే గృహస్థ క్రైస్తవుల సువార్త సేవ క్రైస్తవ స్త్రీ సభలో చాలా ముఖ్యమైనది అని చెబుతూ ఉన్నారు. మీరు మనందరం కలిస్తేనే ఈరోజు నాడు మన స్త్రీ సభ ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం ఇది పీఠాధిపతులది, గురువులది, కన్యాస్త్రీలది, మనం కేవలం గుడికి వచ్చి వెళ్తే సరిపోతుంది, కేవలం సప్రసాదం తీసుకుంటే సరిపోతుంది, కేవలం ఒక జపమాల చెప్తే సరిపోతుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజునాడు మన పరిశుద్ధ తండ్రి గారు చెప్పేది ఏమిటంటే గృహస్థ క్రైస్తవుల సువార్త సేవలో ముందుకు నడవాలి అని. ఈ రోజునాడు మీరు చెబుతూ ఉన్నారు కొంతమంది క్రైస్తవులను విజిట్ చేశాము, సందర్శించాము, కొంతమంది క్రైస్తవేతరులని సందర్శించామని చెబుతున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని. కేవలం మనం క్రైస్తవులమే కాకుండా క్రైస్తవేతరుల్ని కూడా మనము సందర్శించాలి, వారికి కూడా మన యొక్క సేవలు అందించాలి, వారికి కూడా దేవుని యొక్క ప్రేమని పంచి ఇవ్వాలి అని ప్రత్యేక విధంగా నేను మీ అందరిని అభినందిస్తూ ఇంకా ఎక్కువ మంది క్రైస్తవేతరులని మీరు సందర్శించాలని ప్రత్యేక విధంగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మా ఇంట్లో ప్రతిరోజు కూడా జపమాల చెప్పేవారు. కానీ ఈరోజు నాడు మరి జపమాల చెప్పడం అనేది చాలా తక్కువైపోయింది. ఈరోజు మన పరిశుద్ధ తండ్రి గారు ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క గృహము కూడా గుడి కావాలి అని చెప్తున్నారు. అని అంటే కేవలం మనం గుడి దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థనలు చేయటమే కాదు, మన ఇంట్లో మనం ప్రార్థనలు చేసుకోవాలి, ఆ ఇంటినే ఆ గృహాన్నే గుడిగా మార్చుకోవాలి. డొమెస్టిక్ చర్చి అని అంటున్నారు. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే అక్కడ గుడ్లు ఏమీ లేవు, కేవలము విశ్వాసులందరూ ఇళ్లలో సమావేశమై అక్కడ దేవుని యొక్క పరిచర్య చేసుకునేవాళ్ళు. మరి అటువంటి పరిచర్య ఈ రోజునాడు చాలా చాలా ముఖ్యమైనది. మన ఇళ్లలో కూడా మనం జపాలు చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక అర్ధగంట, పావు గంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు దగ్గరికి ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క గృహము గుడిగా మారుతూ ఉంది, డొమెస్టిక్ చర్చిగా మారుతుంది అని చెప్తున్నాను. ఏ గృహమైతే ప్రార్థన జీవితానికి అలవాటు పడుతుందో ఆ గృహము రాయి మీద కట్టినటువంటి ఇల్లు వలె ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంది. మన జీవితాల్లో ప్రార్థన జీవితం చాలా ముఖ్యమైనది. కేవలం గుడిలోనే కాదు, కేవలం ఇటువంటి సమావేశాల్లోనే కాదు, కేవలం ఇటువంటి సదస్సులోనే కాదు, మనము మన యొక్క ఇళ్లల్లో మనం ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనని
మనం నేర్పించాలి మన యొక్క పిల్లలకి ఆ ప్రార్థన చేయటం నేర్పించాలి మనందరం కుటుంబాలుగా ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆ కుటుంబ ప్రార్థన మన జీవితంలో ముఖ్యమవుతుందో అప్పుడు మన స్త్రీ సభ గట్టిపడుతుంది మన స్త్రీ సభ విశ్వాసం ఇంకా ఎక్కువ మీరు ఎక్కడైతే ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటారో ఆ కుటుంబాల నుండి తప్పకుండా కూడా దేవుని యొక్క పిలుపు వస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు నా కొడుకు గురువు కావాలి నా కూతురు కన్యాశ్రీ కావాలి అని ఆశపడుతున్నారు కానీ మరి వారి యొక్క ఆశ నెరవేర్చాలంటే ఆ ప్రార్థన జీవితం ఉండాలి అందుకనే మరి ఈసారి మీరు ఇంత ఇన్ని స్టాటిస్టిక్స్ తయారు చేశారు ఈసారి స్టాటిస్టిక్స్ లో కూడా దైవ పిలుపుకి ఎంత మంది వెళ్తున్నారు అది కూడా పెట్టండి అర్థమైందా ఆ మీరు దాన్ని ముఖ్యంగా మీరు తీసుకోవాలి ఒకేషన్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ గురువులు కన్యాస్త్రీలు మే సువార్త ఏమని చెప్తుంది కోత విస్తారముగా ఉన్నది పనివారు లేరు అని చెప్తుంది మరి ఆ పనివారి కోసమై మనం ప్రార్థన చేయాలి ఈసారి నుండి మీకు నేను చెప్పేది ఏమిటంటే ప్రార్థన జీవితం ద్వారా దైవ పిలుపుకి మీరు సహాయం జ్యోతి గారు ఈ ఆమె చెప్పినటువంటి రిపోర్ట్లో ఒక నివేదన సమర్పించారు అదేమిటంటే మరేదలాం కోసమని ఒక రూము కావాలి అని పదే పదే తండ్రి గారిని అడుగుతూ ఉన్నాము ఈసారి కూడా అదే ప్రశ్న అదే నివేదిక సమర్పించారు మన యొక్క పాస్టరల్ సెంటరు ఇప్పుడు నూతనీకరించబడుతూ ఉంది తొందరలో దాన్ని మనము మీ యొక్క సదస్సులన్నిటికి కూడా అనుగుణంగా మీ యొక్క సదస్సులన్నిటికి కూడా అనుగుణంగా దాన్ని తయారు చేస్తున్నాము అందుకని ఆ యొక్క మరీగిరిలో ఎప్పుడైతే మళ్ళీ నూతనంగా రెండు నెలల్లో మొత్తం అంతా తయారైపోతుందో ఈ క్రిస్మస్ తర్వాత ఈ యొక్క మన ఉపదేశుల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరేదలానికి మరే పాస్టల్ సెంటర్లో ఒక రూమ్ కేటాయించడం జరుగుతుంది అదే రకంగా విన్సెంట్ పాల్ కూడా ఒక రూమ్ ఇస్తాము అక్కడ మీరు మీ యొక్క ఆఫీస్ అక్కడ తెరుచుకోవచ్చు ఈసారి నుండి నేను కోరేది ఏమిటంటే మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ఈ సదస్సు మరే దళం మీది క్రైస్తవుల సహాయ మాత కొమిత్యం కాబట్టి మరి మరే అక్కడ మన మరేగిరి క్రైస్తవుల సహాయ మాత మన యొక్క నిలయం అయితే క్రైస్తవుల సహాయ మాత కొమిత్యం కాబట్టి మరి అక్కడ ఉన్నది వెలిసింది మన యొక్క మేత్రాసరాన్ని నడిపిస్తుంది క్రైస్తవుల సహాయ మాత అందుకని మీరు చేసేటటువంటి సదస్సులన్నీ కూడా అక్కడ చేసినట్లయితే చాలా మంచిగా అందరూ కూడా ఆ యొక్క పాస్టల్ సెంటర్ కలకల విశ్వాసములో విశ్వాసులతో కలకలలాడాలని నేను ప్రత్యేక విధంగా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ మరి మీ యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ఫాదర్ సంజీవి గారికి తాను చేపట్టేటటువంటి కార్యాలన్నీ కూడా ముందుకు సాగాలని దేవుణ్ణి ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తాను మరి మనల్ని ప్రోత్సహిస్తూ మన సేవలను గుర్తిస్తూ మనలను అభినందించినటువంటి మహాఘనత వహించిన రాయరాలు విజయ్ కుమార్ తండ్రి గారికి మన అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారి యొక్క బంగారు పలుకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి కార్యక్రమంగా రీజియా వారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహాఘనత వహించిన గౌరవనీయులైనటువంటి రాయరాల విజయ్ కుమార్ గారికి మరియు సభను అలంకరించినటువంటి గురు పుంగవులకు జ్ఞానమార్గ చూపరులకు కొమిచిం అధికారులకు క్యూరియా అధికారులకు మరిదల సభ్యులందరికీ కూడాను వార్షిక పుత్ర సమావేశ శుభ సందర్భంగా రీజియా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుచున్నది. శ్రీకాకుళంలో 1965 సంవత్సరంలో సుమారుగా ఇక్కడ మరీదలము ఏర్పడింది. 2005-06 సంవత్సరంలో పార్వతీపురం క్యూరియాలో ఒక మరీదలం ఉంది, ఒకసారి విజిట్ చేయాలని విశాఖపట్నం నుంచి మేము పార్వతీపురము రావడం జరిగింది. ఆ రోజు 6 మాత్రమే
పార్వతపురం క్యూరియాలో సభ్యులుగా ఉన్నారు. మేము చాలా ఆశ్చర్యపోయాం. శ్రీకాకుళం ఇంత మేత్రాసనంలో నలుగురు ఉండడం ఏమిటి? ఒక క్యూరియాకి ఏంటంటే, బ్రదర్ ఇక్కడ ఒక రెండు మూడు ప్రసీదియాలు ఉన్నాయి, అంతకుమించి సరిగ్గా కొంచెం పనిచేయటం లేదు, మేము తప్పకుండా కృషి చేస్తామని అప్పట్లోని దానియల్ మాషారు, రాజారావు మాషారు, గంగరాజ్ గారు, మరి కొంతమంది పెద్దలు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే ఆ రోజు వారిచ్చినటువంటి మాట పట్టుగా 2013 నాటికి సుమారుగా 20 ప్రసీదియాలు పార్వతీపురం క్యూరియాకి అనుసంధానమైనవి. మేము చాలా చాలా ఆశ్చర్యపోయాము. వారిచ్చినటువంటి మాట ప్రకారంగాను 20 ప్రసీదియాలు ఉన్నాయి కాబట్టి ఈ 20 ప్రసీదియాలు కూడాను ఒక క్యూరియాకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఉండకూడదనే ఉద్దేశంతో వెంటనే బెలగాం జ్ఞానమార్గ చూపనలు సందర్శించి వారి తాలూకా సలహా మేరకు అక్కడ నూతన క్యూరియాను ప్రారంభించడం జరిగింది. అదే శ్రీకాకుళానికి మరీ దళం అభివృద్ధికి నాంది పలికింది. ఆ విధంగా పార్వతీపురం బెల్గాం క్యూరియాలోని 10 క్యూరియాలతో అధికారులు తాలూకా విశిష్ట కృషితో దేవమాత ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగి వీరు డైరెక్ట్గాను ఎక్కడైతే ముఖ్యమైనటువంటి అవసరమో అక్కడే మనం ప్రారంభిద్దారి అన్నటువంటి వాళ్ళ సంకల్పంతో తిన్నగా శాంతినగర్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే మేము అప్పట్లోని శాంతినగర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ యొక్క కొండల ప్రాంతంలోనికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మరీదళము ప్రారంభం సంభవమా, కష్టమేమో, ఇంత ఇంటీరియర్ ప్లేస్లోని ఈ విధంగా ఇక్కడ మరీదళము అభివృద్ధి చెందుతుందా అని మాకు కూడా సంశయం ఏర్పడింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరీదల పెద్దలకు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోని సంకోచం లేదు. బ్రదర్ తప్పకుండా ఇక్కడ ప్రారంభిద్దారు, బ్రదర్ ఇక్కడ అవసరమని అన్నారు. వారు కృషికి అక్కడ శాంతినగర్లో మొట్టమొదటిగా క్యూరియా ప్రారంభించడం జరిగింది. నాటి విశేషం ఈరోజు శ్రీకాకుళం మేత్రాసనికే ఒక తలమాణికమై అక్కడ 6 క్యూరియాలు ఏర్పడ్డాయంటే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈరోజు శ్రీకాకుళం మేత్రాసనంలో, అంటే ఫ్యాక్ట్గా చెప్తున్నాను, గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి కూడాను వీరి తాలూకా సేవలని మనము పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క క్యూరియల్ తాలూకా కృషి మన పట్టణంలో ఉన్నటువంటి కృషి కన్నా చాలా చాలా అమోఘమైనది. ఎందుకంటే వాళ్ళు కొండలను మలచి రోడ్లుగా ఏర్పాటు చేసి ఒక జీవి ఒక మున్సిపాలిటీ అధికారులాగే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అంత చేరలేరు కాబట్టి వీళ్ళు వాళ్ళగా మారి అక్కడ కాలువలు పరిశుభ్రం చేస్తుంటే ఒకసారి మేము విజిట్కి మామూలుగా వెళ్ళేటప్పుడు అక్కడ మేము ఆగి ఉన్నాము ఏదో పని మీద అప్పుడు వాళ్ళు మమ్మల్ని పోల్చి, బ్రదర్ మేము ఇక్కడే ఉంటున్నాం బ్రదర్, మాకు ఇక్కడ మరీదల ముందే ఒకసారి వస్తారా అని అంటే ఇక్కడ మరీదలం ఉండడం ఏమిటి, ఈ యొక్క కొండల్లో నుంచి మేము ఆశ్చర్యంగా వెళ్తే అక్కడ మరీదలస్తులు నిజంగా వాళ్ళకి మేము అందరం కూడా పాదాభివందనం చేయాలనిపించింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కాలువలు ఈడ్చుతున్నారు. ఏమీ మీకు ఎవరు కూడా ఇక్కడ ఊడ్చారంటే, బ్రదర్ మాకు మేము ఊడ్చుకోకపోతే అవ్వదు బ్రదర్, ఇక్కడ లేదంటే మటుకు ఇక్కడ మొత్తం మా గ్రామాలన్నిటికీ కూడాను ఈ విధంగా పారిశుద్ధ్యం లోపం జరుగుతుంది కాబట్టి మాకు మేమే చేసుకొని మా యొక్క ఆరోగ్యాన్ని మేము పరిరక్షించుకుంటున్నాము, మరీ దలసనమే ఇక్కడంతా కూడా చేస్తున్నాము అంటున్నారు అని చెప్పడం మాకు ఎంతో ఆశ్చర్యకరంగా జరిగింది. అందువలన వెంటనే గత సంవత్సరము ఆ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రథమ మొత్తం ఎంటైర్ ఆంధ్ర అంతటికీ కూడాను వాళ్ళకి బెస్ట్ క్యూరియాస్గా ఏజెన్సీగా మేము ఆ రోజు అప్పుడు ఇవ్వడం జరిగింది. ఈరోజుకి కూడాను వాళ్ళు వెనకంజ వేయలేదు, వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మేము కొంచెం ఈ యొక్క బహుమతిని
ఒక విధంగా కొంచెం పంచాలని. నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే బెల్గాం క్యూరియాకి తప్పకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో బెల్గాం క్యూరియాకి ఇచ్చాము. కానీ జస్ట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మేము ఇచ్చినటువంటి బహుమతి ఎట్టి పరిస్థితులను కూడాను మీ సేవలకి మాత్రం కాదు. ఎందుకంటే మీ సేవలకి ఇచ్చినటువంటి ప్రతిఫలము దేవుడు మీకు ఇస్తారు. ఎందుకంటే మీ సేవలని మేము లెక్క వేయడానికి మాకు ఎట్టి పరిస్థితులను కూడా అంచనా తెలియదు, అది దేవుడు చూసుకోవాల్సిందే. కాకపోతే మేము బెస్ట్ అవార్డు ఇచ్చినది ఈ సంవత్సరము ఎవరైతే ఎక్కువ మరీదళాలు ప్రారంభించారో, ఏ క్యూరియాలనైతే ఎక్కువ దళ సభ్యులు ఉన్నారో, ఏ క్యూరియా వాళ్ళు ఎగువ అంతస్తులకి మీ తాలూకా నివేదికలు పంపించారో వాళ్ళకి ఈ సంవత్సరము ప్రథమ బహుమతిగా మేము ఇవ్వడం జరిగింది. సో అందువలన ఈ యొక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి బెల్గాం క్యూరియా ప్రస్తుతం ఈ సంవత్సరానికి బెస్ట్ క్యూరియాగా ఇవ్వడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇందాక మన సోదరి జ్యోతి గారు తర్వాత వీరందరూ కూడా చెప్పిన దీని ప్రకారంగాను విశాఖ రీజియా నుంచి మా యొక్క బాధ్యతగాను తండ్రి గారికి అక్టోబర్లోని 20 అక్టోబర్ని తండ్రి గారికి జ్ఞానమార్గ చూపర్లకి కూడాను లెటర్ రాసి ఉన్నాము. వారు తప్పకుండా ఈ విషయంలోని స్పందిస్తారు. వారు అడిగినటువంటి అన్ని సూచనలు కూడాను ఒక ఇక్కడే కాదు, ఈ యొక్క పరిస్థితి అంటే ఆంధ్ర అంతా కూడాను అక్కడక్కడ మాకు కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు 7 అక్టోబర్ని ఇచ్చినటువంటి లెటరే కాకుండాను ఈ మధ్యన 7 డిసెంబర్లో కూడాను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మన తాలూకా సమస్యలు వాటన్నింటినీ కూడాను దాంట్లో క్రోడీకరించాము. ఇప్పుడు అది చెప్పుకున్నట్టుకు మనకి సమయం చాలదు. కాబట్టి వారు తప్పకుండా, వారి దగ్గర లెటర్ ఉంది, తండ్రి గారి దగ్గర ఉంది, జ్ఞానమార్గ చూపర్ గారి దగ్గర ఉంది, వాళ్ళు తప్పకుండా పరిష్కరిస్తారని విశాఖ రీజియా తరఫున మేము విన్నవించుకుంటున్నాము తండ్రి గారండి. ముఖ్యంగా కమిషన్ ఆఫీస్ బ్యారర్స్, నాట్ ఓన్లీ ఫర్ కమిషన్ ఆఫీస్ బ్యారర్స్, ప్రెసిడియం లెవెల్ నుంచి మన వరల్డ్ వైడ్ అంతా కూడాను ప్రెసిడియం కానీ, క్యూరియా కానీ, కమిషన్ కానీ, రీజియా కానీ, కొంచీలియం ఇటలీలో ఉన్నటువంటి కొంచీలియం కానీ అధికారుల తాలూకా పదవీ కాలము 3 సంవత్సరములు మాత్రమే. తర్వాత నూతన అధికారులని నియమించాలి. ఇది దళ ప్రమాణ గ్రంథంగా అప్పటి వారు పోపు గారులు తాలూకా ఆశీర్వాదములతో చేసినటువంటి ఈ యొక్క సూచనలు. అదేవిధంగా మన ఎలక్షన్స్ ఈ యొక్క అధికారులుగా నామినేషన్ కాకుండాను వారు ఒక కమిషన్కి కానీ, క్యూరియాకి కానీ, ప్రెసిడియం కానీ, అధ్యక్షులుగా కానీ, అధికారులుగా కానీ ఉండాలి అంటే ప్రతి సభ్యుడు కూడా దీనికి అర్హుడే. కాకపోతే ఆ యొక్క జ్ఞానమార్గ చూపర్ నుంచి మీరు ఒక లెటర్ తీసుకొని మీరు జ్ఞానమార్గ చూపర్లకు ఇస్తే దాని ప్రకారము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, కానీ నామినేషన్ మాత్రము కాదు. ఇది కూడా దళ ప్రమాణ గ్రంథం అనుసరించి మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ విషయాలన్నీ కూడాను మనము వారికి తెలియపరిచాము, వారికి తెలుసును. కానీ మరొక విధంగా మరొకసారి బ్రీఫ్గాను వారికి మనకు దళ ప్రమాణ గ్రంథంలో ఉన్నటువంటి పేజీల తాలూకా ఆధారంగా కూడాను చేసుకొని వారికి విన్నవించడం జరిగింది. తప్పకుండా మీకు అందరికీ కూడాను త్వరలో మీ యొక్క దీనికి పరిష్కార మార్గాలు దొరుకుతున్నాయి. అదేవిధంగాను కమిషన్ క్యూరియా ఎక్కడైతే అది ఆవిర్భవించిందో అక్కడే ఉండాలి. ఎందుకంటే కమిషన్లో ఉన్నటువంటి అధికారులు, కమిషన్కి ఆ యొక్క క్యూరియా అనుసంధానంలో ఉన్నటువంటి ప్రసీదియాలన్నీ కూడాను అక్కడే ఉంటాయి. ఉదాహరణకు కమిషన్కి అధికారులు రావాలంటే సుమారుగా 60 మంది నుంచి ఎక్కువ మంది ఉంటారు. వారు తిరిగి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమావేశం నిర్వహించాలంటే ఆర్థికంగా కూడాను, సమయపాలనగా కూడాను వారికి కష్టము. కనుక సమావేశాలు మాత్రము
ఎక్కడైతే కొమిషం ఎక్కడైతే క్యూరియా ఆవిర్భవించిందో అక్కడ ఉండాలి. జ్ఞానమార్గ చూపర్లు తండ్రి గారి తరుక ఆదేశం మేరకు అక్కడ విచారణలో ఉన్నటువంటి ఫాదర్ గారైనా ఉండొచ్చు, లేదంటే వారు అపాయింట్ చేసి ఏదో ఒక జ్ఞానమార్గ చూపరిని అక్కడ నియమించవచ్చు. ఇది జ్ఞానమార్గ చూపర్లు కమిషన్కైనా క్యూరియాకైనా ఈ విధంగా మన తండ్రి గారు వారిని అపాయింట్ చేస్తారు. తర్వాత కమిషన్ రేంజ్లో ఏర్పడిందంటే వాళ్ళకి అనుకూలంగాను ప్రాంగణమైతేనేమి, స్థలమైతేనేమి, వెలుతురైతేనేమి, గాలి అయితేనేమి, ఇవి కూడాను చక్కగా ఉండాలని మన దళ ప్రమాణ గ్రంథంలో అప్పటిలోనే వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి దయచేసి తండ్రి గారికి మరొక మారు మేము విన్నవించుకుంటూ వారికి మంచి సదుపాయాలతో ఒక దగ్గరలో ఉన్న ఒక ఏదైనా ఒక రూమ్ని ఏర్పాటు చేస్తారని మేము సవినయంగా కోరుకుంటున్నాం. తర్వాత అతి స్పీడ్గా పరిగెడుతుంది శ్రీకాకుళం తాలూకా మేతరసంలో ఉన్నటువంటి మరీ దళాలన్నీ కూడాను. సేవలు ఎందైతేనేమి, మరీ దళాభివృద్ధి అయితేనేమి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. రియల్గా చెప్పుకోవాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ మేత్రాసనాలు కూడాను ఇంత స్పీడ్గా పరిగెత్తటం లేదు. ఈ స్పీడ్ని దయచేసి జ్ఞానమార్గ చూపర్లు వీరి తాలూకా అవసరాలని కొంచెం తెలుసుకొని వారికి తగ్గట్టుగా వెంటనే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి. ముఖ్యంగా మరొక చిన్న సమస్య ఏమంటే పార్వతీపురంలోని బెల్గాంలోని కూడాను ఒక క్యూరియాకి సుమారుగా 30 ప్రసీదాలు ఉన్నాయి. కానీ పరిపాలనా సౌలభ్యమై ఒక క్యూరియాకి 10 ప్రసీదములు మాత్రమే ఉండాలి. అలా ఉంటే ఇంకా మరీ దళము చాలా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక 30 ప్రసీదాలని ఈ విచారణలన్నీ కలుపుకొని ఒక 4 ఆఫీస్ బ్యారర్స్ చూసే కన్నా ఈ యొక్క 30 ప్రసీదాలని 10 ప్రసీదాల కింద విచారణల కింద డివైడ్ చేస్తే అప్పుడు పరిపాలన సౌలభ్యం ఇంకా బాగా ఉండి మరికొంత లోపలికి పెనిట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క బెల్గాం క్యూరియాలో ఉన్నటువంటి ప్రసీదాలు సుమారుగా 60 ప్రసీదాలు, ఒక విధంగా చెప్పుకోవాలంటే బెల్గాంలో ఉన్నటువంటి ప్రసీదాలని వాళ్ళు పరిరక్షిస్తున్నారు. మాకు భయం వేస్తుంది, ఎప్పటి నుంచో మేము దయచేసి క్యూరియాల కింద డివైడ్ చేయండి అని చెప్తున్నాము. కానీ వాళ్ళు త్వరలోనే త్వరలోనే చెప్పి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు. కానీ కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే పార్వతీపురంలో ఉన్నటువంటి క్యూరియాలో ఉన్నటువంటి 30 ప్రసీదాల్లోని ఇప్పుడు సుమారు ఇంచుమించుగా మాకు తెలిసినంత వరకు 10-15 ప్రసీదములు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావన్నీ కూడా పనిచేయలేకపోతున్నాయి. దానికి కారణం వీళ్ళు అంత దూరం వెళ్ళలేకపోతున్నారు. ఈ 4 కార్యకర్తలు కాకపోతే మరొక 4 కార్యకర్తలు అనుకోండి, ఈ యొక్క 30 విచారణలకు వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అవన్నీ ఎంతో కష్టపడి వాళ్ళు పాపం ప్రసీదలు ప్రారంభిస్తున్నారు, కానీ దాన్ని నడపలేక రిపోర్ట్స్ ఏమనంటే రిపోర్ట్స్ లేవండి, ఏమేం చేస్తానంటే మాకు అవటం లేదనేసి వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కాబట్టి దయచేసి వెంటనే ఒక క్యూరియాకి దళ ప్రమాణ గ్రంథం చెప్పినట్లుగాను 10 ప్రసీదాలు మాత్రమే ఉంటే మరింతగా ఇది ఈ యొక్క శ్రీకాకుళంకి ఇంకా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుందనేసి మా యొక్క విశాఖ రీజే ఉద్దేశము. దయచేసి ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని వినయంగా వేడుకొనుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ దళ ఈ విధంగా సాగిపోవడానికి మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి రీజే వారికి మా అందరి తరఫున శ్రీకాకుళం కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనల్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పడమే కాకుండా మనకి కొన్ని సజెషన్స్ సలహాలు ఇచ్చినటువంటి రీజే వారికి, ప్రేమపూర్వకంగా మన అందరినీ ఉత్సాహపరుస్తున్నటువంటి రీజే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంగా అంత్య జపాలను జపించుకుందాం. తర్వాత దివ్యబలి పూజ ఉంటుంది, నవగాం విచారణ. ఆ విచారణలో ఉదయకాల నక్షత్ర మాత క్యూరియా వారు బెస్ట్ అవార్డు రావడానికి ఆ విచారణ కూడా ఒక విధంగా 6 ప్రసీదాలు ఏర్పాటు చేసినటువంటి నవగాం విచారణలో భానుమతి సిస్టర్ భానుమతి గారు వచ్చి మరీదల అంత్య జపాలు చెప్పవలసిందిగా కోరు. స్లేవ్ గురుతు పితా పుత్ర పవిత్రాత్మనామన ఆమేన్. సర్వేశ్వర పరిశుద్ధ మాత, మీ శరణ గోరి మీ దాపునకు పరిగెడవచ్చు మా ఎడల విముఖుల ఎండక మేము చేయి విన్నపములను ఆలకించండి. మహిమగల పరిశుద్ధ కన్యక
సకల విపత్తుల నుండి మమ్ము కాపాడండి. ఆమేన్. క్రైస్తవుల సహాయం మాత నిర్మల మరియ సకల ప్రసాదములను మధ్యవర్తిని పరిశుద్ధులైన మిఖాయేలు రఫాయేలు గాబ్రియేలు అతిదోతులారా పరమండల శక్తిమంతులను మరియమ్మ దళమైన సకల సన్మంచుకులారా పరిశుద్ధ స్నాపక యోహాను గారా కొరకు వేడుకొనండి. అపోస్తలైన పేతురు పౌలులారా మా కొరకు వేడుకొనండి. ఓ ప్రభు మరీ రాణి ధ్వజము క్రింద సేవ చేయి మాకు మీ యందు పరిపూర్ణ విశ్వాసమును ఆ తల్లి యందు సంపూర్ణమైన నమ్మకమును దయచేసి ప్రపంచమును జయింపగలిగినట్లు చేయండి. ప్రేమతో రగలడి సజీవ విశ్వాసము మాకిచ్చి మీ ప్రేమ కొరకు మా విన్నపములన్నింటినీ చేయినట్లు తోటి మానవులలో మీ దివి ముఖమును చూసి సేవించినట్లను ప్రసాదించండి. కొండవలే కదలని దృఢ విశ్వాసమును మాకిచ్చి విశ్వాస బాధలలోను శ్రమలలోను నిరాశ నిస్పృహలలోను మేము సడలక భయపడక ధైర్య శాంతములతో నిండినట్లు దయచేయండి. ఇక్కడకు మాదలములకు అగ్ని స్తంభము వలె ప్రకాశింపగల విశ్వాసమును అనుగ్రహించి అది మమ్ము కలిసికట్టుగా నడిపించినట్లు మీ దివ్య ప్రేమకి ద్వారాలను అంతటా రగిలించినట్లను జ్ఞానాంధకారములో ఉన్న మరణపు నీడలన్న వారికి వెలుగు చూపినట్లు నిలువెచ్చిన బ్రతుకులో ఉన్న వారిని ఉజ్వలపరిచినట్లు పాపములో బందీలైన చావులో ఉన్న వారు ఆత్మ జీవం పొందినట్లును ఆ వెలుగు జీవమును శాంతి సమాధాన పదములు మమ్మ నడిపించినట్లు చేయండి. ఇట్లు జీవిత సమరము సమాప్తి కాగా ఏ ఒక్కరము తప్పిపోవక మా దళము వారెల్లరము మీ ప్రేమామయ మహిమాన్విత సామ్రాజ్యములో కలుసుకొనునట్లుగా అనుగ్రహించండి స్వామి. ఆమేన్. సోదరుడు ప్రాంతపు గారికి ముక్తి భాగ్యపట్టణం ఒక ప్రార్థన. మా తండ్రి అయిన దేవ మీ సేవకులైన ప్రాంతపు గారికి క్రీస్తు జ్ఞాన శరీరముగా శ్రీ సభ యొక్క అద్భుత విధానము గూర్చి అందు క్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారి విశిష్ట స్నానం గూర్చి నిశ్చితమైన దూరదృష్టిని చేసి ఉన్నావు. ఈ దూరదృష్టిని ఇతరులతో పంచుకునవలేనని ప్రగాఢమైన ఆశతో మరియమ్మ తల్లిపై ఆధారపడి ఉన్న పుత్ర ప్రేమను కలిపి ప్రపంచంపై ఆమె గల మాతృప్రేమను గుర్తుగాను శ్రీ సభ అభివృద్ధికి కృషి చలుపుటకు ఆమె బిడ్డలందరినీ సభ్యులుగా తీర్చుటకు అతడు మరియదలమును స్థాపించను. ఓ తండ్రి, అతనిపై మీరు కురిపించిన అనుగ్రహములను తద్వారా అతనికి కలిగిన సహోపేతమైన ప్రగాఢ విశ్వాసము వలన శ్రీ సభకు కలిగిన మేలులకును మీకు వందనములు అర్పించుచున్నాము. అతని మధ్యవర్తమైన మేము అడుగుచున్న ఈ విన్నపములను మీరు అనుగ్రహించరని దృఢముగా నమ్ముచున్నాము. కోరిక మరియు మీ ఇష్టముకు అనుగుణముగా ఉండచు మా ప్రభువుగా యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచుటకై శ్రీ సభ అతని పవిత్రను గుర్తించినట్లు అనుగ్రహింపమని మిమ్ము అర్చించుచున్నాము తండ్రి. ఆమేన్. మరణించిన మన మరియదల సభ్యుల ఆత్మలను విశ్వాసులు మరియు దిక్కులేని ఆత్మలను సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. పూజ అనంతరము దయచేసి ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్.